కాలాఘోడ ఆర్ట్ ఫెస్టివల్ వినడానికి పేరు కొత్తగా ఉంది కదా. ఇదేదో ఏ ఒక్కరి పండుగ కాదు, కళల ఉత్సవం. దేశాన్నే కాదు ప్రపంచ కళాభిమానులను ఆకర్షిస్తున్న మహోత్సవం. ప్రపంచ కళలను ఒక్కచోటకు చేర్చే వేదిక. 9 రోజుల పాటు ఉత్సాహంగా జరిగే కాలాఘోడ ఆర్ట్ ఫెస్టివల్లో పిల్లల నుంచి వృద్ధుల వరకు పాల్గొంటారు. అయితే ఈ కళల ఉత్సవం మరెక్కడో కాదు, మన దేశంలోని ముంబైలో ప్రతి ఏటా జరుగుతోంది. ఈసారి కూడా ముంబైలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ముంబైలోని ప్రతి ఏటా కాలాఘోడ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. దశాబ్దాల పాటుగా కొనసాగుతూ వస్తున్న ఆర్ట్ ఫెస్టివల్ చూసేందుకు రెండు కళ్ళు చాలు అన్నట్లుగా ఉంటుంది. నృత్యం, సంగీతం, కళాప్రియులకు ఇది ప్రత్యేకమైన పండుగ. సౌత్ ముంబైలోని కాలాఘోడ ప్రాంతంలో ప్రతి ఏటా ఫిబ్రవరిలో ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉంటారు. ఫిబ్రవరి 4 నుంచి 12 వరకు కొనసాగుతుంది. ఈ 9 రోజుల్లో అనేక విభాగాల్లో ప్రదర్శనలు ఉంటాయి. అలాగే ఈవెంట్స్, సెమినార్స్, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్, దుకాణాల్లో వస్తువులు అందుబాటులో ఉంటాయి. రంగులమయంగా సాగే ఈ ఫెస్టివల్ ముంబై నగరానికి సరికొత్త అలంకరణ తీసుకొస్తుంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా 4న ప్రారంభమైన ఆర్ట్ ఫెస్టివల్ రేపటితో ముగియబోతోంది. ప్రతి ఏటా కొత్త థీమ్తో ఆర్ట్ ఫెస్టివల్ ఉంటుంది. ఈసారి ప్రత్యేకంగా ఫాస్ట్ ఫార్వర్డ్ అనే థీమ్తో ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్టివల్కు వచ్చే వారందరికీ మరో ప్రపంచంలో ఉంటుంది. ఆ వీధిలోకి అడుగు పెట్టగాని నల్లని రంగులు ఉన్న గుర్రం విగ్రహం పర్యాటకులకు వెల్కమ్ చెప్తోంది. అక్కడ నుంచి డేవిడ్ శాస్సన్ లైబ్రరీలు, బుక్స్ కొనుగోలు నుంచి సినిమా రంగానికి చెందిన విశేషాలతో పాటు డ్యాన్స్, నాటక ప్రదర్శనలు వీక్షించవచ్చు. ప్రపంచ దేశాల్లో దొరికే వంటకాలు రుచి చూసే అవకాశం ఉంటుంది. ఇవే కాదు, అన్ని రకాలుగా ఆకట్టుకుంటుంది కాలాఘోడ ఆర్ట్ ఫెస్టివల్. కాలాఘోడ ఆర్ట్ ఫెస్టివల్కు ఆ పేరు ఎలా వచ్చిందనే అంశం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. బ్రిటిషర్స్ పాలనలో ఇంగ్లాండ్ కింగ్ ఎడ్వర్డ్ 7 తాను స్వారీ చేసిన గుర్రం మరణం తర్వాత ఈ విగ్రహాన్ని నెలకొల్పినట్లుగా చెబుతుంటారు. ఆ నల్లని గుర్రం విగ్రహం ఉన్న ప్రాంతంలో ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. దీంతో కాలాఘోడ ఫెస్టివల్ అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. అయితే కాలాఘోడ ఆర్ట్ ఫెస్టివల్ మాత్రం 1999 నుంచి నిర్వహిస్తున్నారు. 1999లో కాలాఘోడ ప్రాంతవాసులు ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ఈ కళల ఉత్సవం జరుగుతోంది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రతి ఏటా 150,000 మంది పర్యాటకులు వస్తుంటారు. అన్ని రకాలుగా ఆకర్షిస్తున్న కాలాఘోడ ఆర్ట్ ఫెస్టివల్ ముంబైకి ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు.